హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది మొత్తానికి అయితే ఎయిట్ ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాను భయ్య ఎప్పుడో వచ్చింది సారీ రివ్యూ అయితే ఇవ్వలేకపోయాను చెప్పే కదా లాస్ట్ వీక్ తొమ్మడు మ్యారేజ్ అయింది కజిన్ది చాలా మంది కామెంట్స్ చేశారు త్రీ డేస్లో కంప్లీట్ చేసాం మొత్తానికి ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఉంది రన్ టైం ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు నో మసాలా సీన్స్ మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు రెండు వేల ఐదు నుండి రెండు వేల ఎనిమిది వరకు త్రీ సీజన్స్ వచ్చిన యానిమేటెడ్ సిరీస్ కి ఇది లైవ్ యాక్షన్ చాలా పాపులర్ యానిమేటెడ్ సిరీస్ అది నేనైతే ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలే రెండు వేల పదిలో మూవీ కూడా వచ్చింది లాస్ట్ ఎయిర్ బెండర్ పేరుతో బట్ అది కూడా తుస్ అయిపోయింది అయితే తెలుగులో ఎవరు రివ్యూస్ ఇచ్చారో లేదో కూడా తెలియదు నేనైతే ఒక్క రివ్యూ కూడా చూడలే మరి నాకు ఎలా అనిపించింది ప్లస్ మైనస్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా ప్లాట్ ఏంటంటే అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ పేర్లోనే ఉంది కదా ప్రపంచాన్ని కాపాడడం అతని బాధ్యత అతని వల్లే అవుతుంది ఫోర్ ఎలిమెంట్స్ కి అధిపతి సూపర్ నాచురల్ పవర్స్ కూడా ఉంటాయి ఫైర్ బెండర్స్ వాళ్ళు వాళ్ళే ప్రపంచాన్ని పాలించాలని దండయాత్ర చేస్తూ అడ్డొచ్చిన వాళ్ళని వేసుకుంటూ తొక్కుకుంటూ పోతుంటారు మరి ఈ బుడ్డోడు గురువు చెప్పిన మాటల ప్రకారం ఊరు వదిలి వెళ్లిపోయి హండ్రెడ్ ఇయర్స్ ఐస్ లో ఫ్రీజ్ అయిపోతాడు అక్కడ నుండి బయటపడ్డాక ఏం జరుగుతుంది అసలు అక్కడ నుండి ఎలా బయటపడ్డాడు మరి లోక రక్షకుడుగా అవతారగా మనోడేం చేశాడు ఇతనికి ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు ఎంతమంది శత్రువులు వాళ్ళతో పోరాటం ఎలా సాగింది ఇదంతా మీరు ఈ సిరీస్ లో చూస్తారు మరి ఈ వెబ్ సిరీస్ అంతా కంప్లీట్ చేశాక నాకైతే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు గాని అంటే ఇట్స్ నాట్ పెర్ఫెక్ట్ బట్ ఇట్స్ రియల్లీ గుడ్ సిరీస్ బయ ఐ లైక్ డిట్ మరి యానిమేటెడ్ సిరీస్ చూసిన వాళ్ళకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి మిడిల్ ఎపిసోడ్స్ అయితే కొంచెం డౌన్ అయ్యాయి అది నిజం కూడా పిల్లలకి అయితే బాగానే నచ్చేస్తుంది భయ్య అంటే ట్వల్వ్ థర్టీన్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంత తేలిగ్గా తీసి పారేయాల్సిన సిరీస్ అయితే కాదు ఇది ప్రతి ఒక్కరు వన్ పీస్తో కంపేర్ చేస్తున్నారు అది ఎలాగో మాస్టర్ పీస్ వదిలేయండి దాని జోనర్ వేరు దీని జోనర్ వేరు అన్నీ అలా అయిపోతే మరికెందుకు ఇంకా అండ్ మీ బ్రెయిన్కి కూడా పెద్ద పని చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఈజీగా అర్థమవుద్ది అరటి పండు తొక్క తీసి అలా నోట్లో పెట్టి తిన్నంత ఈజీగా స్టోరీని అయితే రివీల్ చేసుకుంటూ వెళ్తారు రొట్టా రాడ్ వెబ్ సిరీస్లకే బాగలేదని చెప్పి దీన్ని కూడా అలా అంటే ఎలా ఇది హై క్వాలిటీ స్టాండర్డ్స్లో తీసారు విజువల్ వండర్ ద గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇదే విఎఫ్ఎక్స్ వర్క్ సీజీఏ వర్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్క షార్ట్ కాస్ట్యూమ్స్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి స్టోరీ వైజ్ కొంచెం తగ్గినప్పటికి కూడా అలా టైంపాస్ అయిపోద్ది నాకేమనిపి అనిపించిందంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ కొద్దిగా బాగా చేసి ఉంటే ఇంకా బెస్ట్ సిరీస్ అయి ఉండేది ఫస్ట్ ఎపిసోడ్లోనే సగం స్టోరీ రివీల్ చేసేశారు మీరైతే చూడండి సాటిస్ఫై అయితే చేస్తుంది మంచి యాక్షన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మెయిన్గా ఇందులో క్యారెక్టర్స్ బాగానే పెర్ఫామ్ చేసినా సరే ఎమోషన్స్ రాబట్టుకోవడంలో కొద్దిగా మైనస్ అనిపించింది అండ్ క్లైమాక్స్ చాలా మందికి నచ్చొచ్చు కానీ నాకైతే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది పుష్పలో తగ్గేదేలే అన్నట్లు చూపిస్తారు అనుకుంటే అక్కడ తగ్గినట్టు కనిపించాడు అవతారు అది కూడా పవర్స్ ఉండి కూడా దానివల్ల లైట్ డిసప్పాయింట్ అయ్యా మళ్ళీ ఇక్కడతో ఎన్ చేయలేదు నెక్స్ట్ సీజన్ కూడా వస్తుంది ఫైనల్గా ఈ సిరీస్ నాకైతే నచ్చింది భయ్యా ఇదంతా నా ఒపీనియన్ మరి చూడాల వద్ద మీరే డిసైడ్ చేసుకోండి మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గ్యాస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకుండా బై బాయ్